ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. మా పాప నైనిక సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ భరణి, నాన్న రాజేష్ వర్మ వైజాగ్ నుండి వ్రాస్తున్నారు. మా మనమడు అమ్మానుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు గుర్తూరు నుండి కోరుతున్నారు. మా మేనకోడలు సహృదకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్యలు, మామయ్యలు రామసముద్రం నుండి వ్రాస్తున్నారు. మా పాప సాన్వికారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ మాధవీలత, నాన్న హరినాథ్ రెడ్డి కర్నూలు నుండి కోరుతున్నారు. మా దేవాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్య, మామయ్య, రజిత, సత్యనారాయణ, సోదరుడు మహీధర్ రామయ్యపల్లి నుండి వ్రాస్తున్నారు. మా బాబు నియాంశు నందన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ ప్రియాంక, నాన్న హేమంత్ రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య అనంతపురం నుండి వ్రాస్తున్నారు. మా పాప నిషితా కృతికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ నాగశ్రీ, నాన్న ప్రసాద్ కుటుంబ సభ్యులు అనకాపల్లి నుండి కోరుతున్నారు. మా మనమడు శ్రీదత్తకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ అచ్యుతాంబ, తాతయ్య సత్యనారాయణ, అన్నయ్య, అక్కయ్య సామర్లకోట నుండి వ్రాస్తున్నారు. మా మనుమరాల సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ పద్మావతి, తాతయ్య రఘురాములు, అమ్మ, నాన్న చింతపల్లి నుండి వ్రాస్తున్నారు. మా బాబు దేవాంశు పటేల్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ మానస, నాన్న రంజిత్, నానమ్మ, తాతయ్య హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా బాబు నిహాన్షు సూర్యవర్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు ఝాన్సీ, వంశీ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు దువ్వా నుండి వ్రాస్తున్నారు. మా మనమరాలు వెంకట నిహారికకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ సుజాత, తాతయ్య వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. మా మనమరాలు క్షితికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ ప్రభావతి, తాతయ్య కృష్ణ, తల్లిదండ్రులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా బాబు హర్షిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ స్వాతి, నాన్న సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా మనుమరాలు శ్రీకేతనకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ, బామ్మ, తాతయ్య జహీరాబాద్ నుండి కోరుతున్నారు. మా పాప భవ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ పెద్దమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు.
మా బాబు సాయి శివాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా చెల్లెలు సాయిరమ సింధుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అన్నయ్య సాయి విశాంత్ కుమార్ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు తాడిపత్రి నుండి కోరుతున్నారు. మా బాబు చంద్రమౌళికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ పెద్దమ్మ అనుపమ పెదనాన్న ఫణికుమార్ విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా పాప పేరందేవికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ గాయత్రి నాన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు తిరుచి నుండి కోరుతున్నారు. మా మనమడు ధోని సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తాతయ్య హరినాథ్ బాబు కుటుంబ సభ్యులు కొత్తపేట నుండి వ్రాస్తున్నారు. మా పాప శాన్వికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ విజయేశ్వరి నాన్న సత్యనారాయణ కడప నుండి కోరుతున్నారు. మా పాప సాహితికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ పూజిత నాన్న ఈశ్వర్ కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా పాప శాన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ మాధురి నాన్న బాల సాయి కుమార్ రైల్వే కోడూరు నుండి వ్రాస్తున్నారు. మా బాబు వర్షిత సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా చెల్లెలు భవ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అన్నయ్య ధార్విక్ అమ్మ లక్ష్మీదుర్గ నాన్న రాజేష్ అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు. మా పాప లితికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ తేజస్విని నాన్న తులసీరాం నానమ్మ సరోజమ్మ తాటితోపు నుండి కోరుతున్నారు. మా బాబు జానకీరామ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ సింధూర నాన్న చంద్రారెడ్డి అక్కయ్య దుర్గశ్రీ పెరుమాళపల్లి నుండి వ్రాస్తున్నారు. మా పాప హస్మిత జాన్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు విజయవాడ నుండి కోరుతున్నారు. మా పాప జేష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ వసంత నాన్న చంద్రశేఖర్ అక్కయ్య శివాని హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా మనుమరాలు లహరికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ బామ్మ హైమావతి తాతయ్య వెంకట నారాయణ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. అమెరికాలో ఉంటున్న శ్రీయానుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ స్రవంతి నాన్న దీపక్ వరంగల్ నుండి కోరుతున్నారు. మా కుమార్తె అలేఖ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ రూప నాన్న కుమారస్వామి అన్నయ్య విఘ్నేష్ షోలాపూర్ నుండి వ్రాస్తున్నారు. ఆస్ట్రేలియాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనవడు వేలన్ కిరణకు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ తాతయ్య కాకినాడ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా మేనికోడలు భవానికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు కాకినాడ నుండి వ్రాస్తున్నారు. మా అక్కయ్య సహస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ చెల్లెళ్ళు సుహాన్వి మహాన్వి కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. మా బాబు సాయి చరణ్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ శ్రీదేవి నాన్న రమేష్ సోదరి అక్షయ అమ్మమ్మ ప్రభావతమ్మ వనపర్తి నుండి వ్రాస్తున్నారు.
మామ్మయ్య తేజస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు అరుణ ప్రసాద్ మామయ్య అనంతపురం నుండి రాస్తున్నారు. మా మనుమడు సాత్విక్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తల్లిదండ్రులు రాయపూర్ నుండి కోరుతున్నారు. మా మనుమడు హర్షవర్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ సరోజిని తాతయ్య శంకరయ్య ఖానంపల్లి నుండి రాస్తున్నారు. మా అమ్మాయి నిత్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మానస నాన్న బీరప్ప తమ్ముడు అభినవ్ సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. మా కుమార్తె గాయత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ నిర్మల నాన్న సత్యనారాయణ గుప్తా అక్కయ్య స్వాతి పొంగనూరు నుండి రాస్తున్నారు. మా కుమార్తె వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ మాధవి నాన్న సుదర్శన్ తమ్ముడు ప్రణవ్ కరీంనగర్ నుండి రాస్తున్నారు. మా కుమారుడు భరణి కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ భవానీ నాన్న మధుసూదన్ సోదరుడు అఖిలేష్ నాయుడుపేట నుండి రాస్తున్నారు. మా కోడలు అంకితకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అత్తమ్మ శైలజ మామయ్య అంబరీష్ భర్త వెంకట సాయిరా మహబూబాబాద్ నుండి రాస్తున్నారు. మా కుమార్తె శివమతికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ దేవి నాన్న శంకర సుబ్బు రాస్తున్నారు. మా పాప సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ లక్ష్మీ ప్రశాంతి నాన్న పూర్ణచంద్ర శేఖర్ అమెరికా నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనందం నిలిగిన శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా కుమార్తె హరితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా సోదరుడు భానుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ సాయి టంగుటూరు నుండి కోరుతున్నారు. మా హరిత అనితలకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఒంగోలు నుండి కోరుతున్నారు. మా మనుమరాలు వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ కిష్టమ్మ తాతయ్య కిష్టన్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. నా శ్రీమతి స్వాతికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త శ్రీనివాస కుటుంబ సభ్యులు కర్ణాటక నుండి రాస్తున్నారు. మా అబ్బాయి శ్రీ హర్షకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ శ్రీలక్ష్మి నాన్న వేణుబాబు అన్నయ్య ఆదిత్య విశాఖపట్నం నుండి రాస్తున్నారు. మా సోదరి రాణికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ సోదరి మణులు పద్మజ సుజాత తల్లిదండ్రులు నంద్యాల నుండి కోరుతున్నారు. మా కుమార్తె రాజేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు కృష్ణవేణి అప్పారావు అక్కయ్య దేవి చెల్లెలు సంధ్య వ్రాస్తున్నారు. మా కుమారుడు పవన్ భాస్కర్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ దేవిశ్రీ నాన్న శ్రీను సోదరి తులసి విశాఖపట్నం నుండి కోరుతున్నారు. మా కుమార్తె సంతోష కృష్ణ సౌందర్య చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సరస్వతి అమ్మమ్మ వరలక్ష్మి అన్నయ్య కృష్ణ అభిషేక్ బంజారు నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు త్రినాథరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య వందన అమ్మ నాన్న అత్తయ్య మామయ్య పేరూరు నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గరుడధ్వజుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోప సద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీవేమ శరధస్స వీరాః. మా అబ్బాయి లిఖిత్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ పూర్ణ నాన్న ప్రసాద్
సోదరి బావ ఖమ్మం నుండి రాస్తున్నారు. నా శ్రీమతి రంజితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త మనోహర్, అత్తయ్య, మామయ్య, తల్లిదండ్రులు ముంబై నుండి రాస్తున్నారు. మా కుమార్తె చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం నుండి రాస్తున్నారు. నా శ్రీమతి జ్యోతికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త, కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి కోరుతున్నారు. మా జ్యోతికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ బావ మహేంద్రరెడ్డి, కుమార్తెలు మేఘన, జాహ్నవి, కనిగిరి నుండి కోరుతున్నారు. మా కుమారుడు అనిల్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రాజమణి, నాన్న కొమరయ్య కాజీపేట నుండి రాస్తున్నారు. మా అబ్బాయి స్వరూప్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సరస్వతి, నాన్న ఎల్లయ్య, భార్య గౌరీ కడప నుండి రాస్తున్నారు. నా శ్రీమతి కిరణ్మయ్యకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త కిషోర్, కుమార్తెలు పూజిత, శాన్వి హైదరాబాద్ నుండి రాస్తున్నారు. మా శ్రీవారు శ్రావణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య ప్రాణహిత, తల్లి లక్ష్మి, తండ్రి అశోక్ డిచ్పల్లి నుండి కోరుతున్నారు. మా శ్రీవారు పవన్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య హేమ, కుమారుడు శ్రావణ కుమారదాస్ జమ్మలమడుగు నుండి రాస్తున్నారు. మా అమ్మ తులసికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు హనీష్, హయాన్స్ నందన్, భర్త సంతోష్ కుమార్ విజయనగరం నుండి రాస్తున్నారు. మా అమ్మ గీతకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ పిల్లలు చర్వి, తారక్, తల్లిదండ్రులు చంద్రగిరి నుండి రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. నా శ్రీమతి శివకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త నాగ నరసింహులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు పార్వతి, పాపయ్య, భార్య భవానీ, కుమార్తె దేవాది నుండి కోరుతున్నారు. మా అమ్మ రాజేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు సాయి సందీప్, అనుదీప్, కుమార్తెలు గ్రీష్మ, ప్రత్యూష, కళ్యాణదుర్గం నుండి కోరుతున్నారు. మా కుమారుడు లక్ష్మీపతికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి గంగమణి, భార్య ప్రశాంతి, కుమారులు కుమార్తె రాస్తున్నారు. నా శ్రీమతి విజేతకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త శ్రీకాంత్, కుమారుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య రామకృష్ణ, కుమారులు జ్ఞాన సాయిదీప్, కార్తీక్ గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు కిరణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు శాంత, గుప్తా హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భార్య స్వాతి, కుమారులు తల్లి సత్తుపల్లి నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తె నిహారిక, భర్త శ్రీరాములు, కుమారుడు జయసూర్య నంద్యాల నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి శాంతి కుమారికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త జగన్మోహనరావు, కుమారులు లీలా, గౌతమ్, అనిల్ కుమార్ అనకాపల్లి నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి దివ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త సురేష్, కుమార్తెలు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, భక్త రక్షకుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః.
మా మేనమామ త్రినాథుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ మేనకోడలు అనిత కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు రామకృష్ణుడుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య కుటుంబ సభ్యులు హుబ్లీ నుండి కోరుతున్నారు. మా శ్రీవారు రవీంద్రనాథ్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య రామ కుసుమ, కుమార్తె పల్లవి, అల్లుడు శశి విజయవాడ నుండి కోరుతున్నారు. నా శ్రీమతి అరుణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త కైలాసం, కుమారుడు, కుమార్తె కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి ఇందిరకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త షణ్ముఖ్, కుమార్తె మానస కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు సత్యనారాయణరావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య సునంద, కుమార్తె స్నేహ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. నా శ్రీమతి గౌరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త మోహనరాజ శెట్టి, కుమారుడు బాలాజీ, కోడలు ఉమా తిరుపతి నుండి కోరుతున్నారు. మా తాతయ్య నాగేంద్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ మనమరాలు అక్షయ, భార్య లక్ష్మి, కుమారుడు, కోడలు భీమవరం నుండి వ్రాస్తున్నారు. మా సావిత్రమ్మ లిఖిత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తెలు, కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య నిర్మలని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా అంజన, కార్తీక్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ సోదరుడు దినేష్, పవిత్ర, కుమార్తె శృతి కుటుంబ సభ్యులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. మా అశోక్, స్వాతి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు త్రినాథ, లక్ష్మి విజయనగరం నుండి వ్రాస్తున్నారు. మా అనిల్, శశి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య, మామయ్య తల్లిదండ్రులు అనకాపల్లి నుండి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు కాశీ విశ్వనాథం, నాగలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు, కోడళ్లు నర్సీపట్నం నుండి వ్రాస్తున్నారు. మా నరేంద్ర, సౌజన్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ సంగారెడ్డి నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సుబ్బయ్య, శాంతకుమారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారుడు సందీప్ కుమార్, కోడలు హర్షవర్ధిని, మనుమడు సాయి నంద్యాల నుండి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు రవిబాబు, శారదా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె కిరణ్మయి, అల్లుడు ప్రవీణ్, మనుమడు ప్రహ్లాద శ్రీకాళహస్తి నుండి కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఇవాళ పెళ్లి రోజున జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ ఆరి దంపతులైన ఆ పద్మావతి శ్రీనివాసుల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం అస్మే దేవ సోపపుషే చికిత్సతయమాశిరా దంపతి వామమశ్నుతః ఉమాన్ పుత్రో జాయతే విందతే వస్పథ విశ్వే అరపాయేధతే గ్రహ ఆశీర్దాయ దంపతి వామమశ్నుతామరిష్టో రాయస్స చ తాగుం సమోకసా య ఆసి చత్సందుగ్ధం కుంభ్యా సహేష్టేన యామన్నమతిం జహాతు సహ. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాండు సైజు క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైటుకు 15 రోజులు ముందుగా మాత్రమే పంపవలను. మా వెబ్సైట్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు
శతమానం భవతి